ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొలిమి తిత్తి. యిర్మీయా గ్రంథం 6:29లో కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది. కొలిమి తిత్తి అంటే ఒక లోహాన్ని, అంటే బంగారాన్ని, వెండిని, ఇనుమును, ఇత్తడిని కరిగించడానికి ఉపయోగించే మంటను పెట్టే పాత్ర అని చెప్పచ్చు. ఒక కుప్పటి లేక మంటి పాత్రలో నిప్పులుంచి ఓ గొట్టంతో మంటను ఊది కంసాలి బంగారు వెండి వంటి మెత్తటి లోహాలను కరిగించి లేక వేడి చేసి వంచడం కొరకు, సాగొట్టడం కొరకు కావలసిన షేప్ తీసుకొని రావడం కొరకు ఆ వస్తువును లేక లోహాన్ని కాలుస్తాడు. లేక సీసం పోసి కరిగించేందుకు కరిగించి మస్టు తీసి దాన్ని వన్ని తేవడానికి కరిగించడానికి వాడేదే కొలిమి. అయితే మెత్తని లోహాలకైతే చిన్న మంటతో కరిగించవచ్చు లేక సాగదీయవచ్చు, వంచవచ్చు. అయితే అందుకొరకు కంసాలి నిప్పులు ఊదటానికి గొట్టం ఉపయోగించి ఊది కావలసినంత మంటను పెడుతుంటాడు. కానీ ఇనుము వంటి, ఇనుము ఇత్తడి వంటి గట్టి లోహాలకు మాత్రం మంట పెద్దదిగా మండించాలి. కనుక ఈ కొలిమికి గట్టి రబ్బర్తో చేసిన సంచి వంటి తిత్తిని ఉపయోగించి ఆ తిత్తి ద్వారా ఆ కొలిమి బాగా మండేలా గాలిని కొడతా ఉంటాడు. అంటే ఎక్కువ మంట రావడానికి ఆ కొలిమి తిత్తి బహుగా బుసలు కొడుతుందంట. గాలిని కొడుతున్నప్పుడు ఆ తిత్తి నుండి వచ్చే చప్పుడు కూడా బుసబుసమంటూ ఉంటుంది. అంటే ఎక్కువ మంట పెట్టడానికి ఆ తిత్తిని బాగా గాలి కొరకు కొడుతూ ఉండటాన్ని బట్టి అట్టి శబ్దం అధికంగా వస్తుంది. ఇక్కడ కంసాలు చేసే సున్నితమైన పని కాదు. గొట్టంతో ఊది ఊది మంట పెట్టే చిన్న కొలిమి కాదు. 5:2 వారు శిక్షకు లోబడనల్లకున్నారు, రాతి కంటే తన ముఖములను కఠినంగా చేసుకుని ఉన్నారు. కొన్ని రకాల ఇనుము చాలా గట్టిగా ఉంటుంది, దాన్ని టెంపర్ అని అంటారు. టెంపర్ ఎక్కువ ఉంటే వంచడం చాలా కష్టం. ఈ టెంపర్ అనే పదం ఇనుము యొక్క గట్టితనాన్ని చెప్పడానికి ఉపయోగించే పదం. గట్టి లోహాలకు టెంపర్ ఎక్కువ ఉంటుంది, కనుక వంచడానికి, సాగదీయడానికి, మెత్తని చేయడానికి కొలిమిని ఎక్కువగా మండేలే చూసి ఆ లోహాన్ని బాగా కాలుస్తారు టింకరింగ్ చేసే పనివారు. అతన్ని టింకర్ అని పిలుస్తారు. 6:27 నీవు నా జనుల మార్గం తెలుసుకుని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నీ చూచిన వారిగాను వారిని నీకు లోహపుతుంటగాను, అంటే టింకర్గాను నియమించున్నాను అని చెప్తున్నారు ప్రభు. 5:1 న్యాయం జరిగించు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినలా నేను దాన్ని క్షమిస్తానని చెప్తున్నారు. అయితే 7:8 నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారం చేయచ్చు వేసిన ఎండలో గుంపు కూడుదురు, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువారి భార్య వెంబడి సకిలించునని చెప్తున్నారు. 26:29 చూస్తే నా జనులలో, అన్ని జనులు కాదు, దుష్టులున్నారు, పక్షుల వేటగాంటు పొంచిండునట్లు వారు పొంచిందురు, వారు బోరులు పెట్టుదురు, మనుషులకు పట్టుకొందురు, వారి ఇండ్లు కపటంతో నిండి ఉన్నది, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు, వారు క్రువ్వి బలిసి ఉన్నారు. అందుకే అట్టి వారిని చూచి నేను శిక్షింపక ఇందునా, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలను దేవుడు పదే పదే తెలియచేయటం మనం గమనించగలం. 5:9 9:9 6:1-7 చూస్తే పట్టణం కేవలం అన్యాయమును అనుసరించి నడిచినది, ఊట తన జలములను పైకి ఉబుక చేయనట్లు అది తన చెడుతనమును పైకి ఉబుక చేయించినదట. కావున నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను, దాన్ని అణుచుకుని మరి నేను విసికి ఉన్నానని చెప్తున్నారు. అలాగే 7:11 నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహ అయినదా అని అడుగుతున్నారు. 7:19 వారు నాకే కోపం పుట్టించినంతగా చేయించినారా, తమకే అవమానం కలిగినంతగా చేయించినారంట. 20:1 నా ఉగ్రతను, నా కోపమును కుమరించేదను, ఆర్ప సఖ్యము కాకుండా అది మండును. 26:1 వారు నా మాట వినక ఉన్నారు,
చెవియొగ్గుకు విన్నారు. తమ మేడను వంచక మనస్సును కఠినపరుచుకొంచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి అని చెప్తున్నాడు. మరి 7:29 వచనంలో తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. ఇలాగ చూస్తే దేవుని ప్రజల్లో వంచన, కపటం, అబద్ధం, మోసం, అన్యాయం కనిపిస్తుంది. వాటి ద్వారానే వారు ఐశ్వర్యవంతులు అవుతున్నారంట, గొప్పవారు అవుతున్నారంట. దేవుని కోపం అణుచుకుని అణుచుకుని కొలిమితిత్తులోని గాలిని మరి గాలివలే బొస్సులు కొడుతుందంట. దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ కొలిమితిత్తి దేవుని చేతిలో ఉన్నది. మరి గనుక ఆయన కోపం అధికమవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం మరి ఏక కుమారుడు కొరకు అంగలార్చినట్లుగా మనం అంగలార్చి ప్రార్థించి దుఃఖించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాలను మలుచుకోవటానికి, మార్చుకోవటానికి వేషధారణ, కపటం, దుష్టత, అన్యాయం, అక్రమం మనలో నుండి తొలగించుకోవటానికి ప్రయత్నిస్తూ దేవుని కోపం నుంచి మనం విడుదల పొందటానికి, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవడానికి వాక్యాన్ని అనుపిస్తూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ వాక్యానికి లోబడుతూ దేవునికి లోబడుతూ మన జీవితాన్ని క్రమపరచుకోవడానికి ప్రయత్నిద్దాం, ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మా జీవితంలో ఉన్న కనబడని నిలువెచ్చని స్థితిలో ఉండిన మా జీవితాలను క్రమపరచండి దేవ, కనికరించండి, మీ కృపను అనుగ్రహించండి. కపటం, వేషధారణ, అన్యాయం, అక్రమం, దేవ విచ్చలవిడితనం మన నుండి తీసివేయండి. నీ కనికరం చూపించండి. మా జీవితాలను క్రమపరచుకోవటానికి, మార్పు చెందటానికి నీ కృపను అనుగ్రహించండి. కేవలము తండ్రి నీ లేఖనానికి లోబడే జీవితాలు మా జీవితాలు మెడవంచని స్థితి కాక ఉంగే స్థితి, తగ్గించుకునే స్థితి మా జీవితాలకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని, మీ కృపను అనుగ్రహించమని యేసు నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.